దేవునీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ మాట చెప్పటానికి పైన ఆయన అన్న మాట ఏంటో చెప్పన, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా, బంధకాల్లో ఉండి, సమస్యలలో ఉండి, ఇబ్బందులలో ఉండి నిరీక్షణ కోల్పోకుండా ఉన్న వారితో చెప్తున్నాడు ఈ మాట. రెండంతలుగా మీకు మేలు చేస్తాను అని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం వాగ్దానంగా వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బంధకాల్లో ఉన్నారా? మీరు సమస్యల్లో ఉన్నారా? మీరు ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారా? ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం రెండంతలుగా మీకు మేలు చేయబోతున్నాడు ఆయన. ఆ మాట అంటానికి గల కారణం, మీకు నిరీక్షణ ఉంది. బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కోల్పోకుండా ఈ వాగ్దానం వింటూ విశ్వాసంతో ఎదురు చూస్తున్నారే, అది చూచిన దేవుడు మీకు ఇస్తున్నాడు వాగ్దానం. నేడు నేను మీకు తెలియచేస్తున్నది ఏంటంటే, రెండంతలుగా మేలు చేస్తాను. బైబిల్ గ్రంథంలో అలా నిరీక్షణ, బంధకాలుండి కూడా నిరీక్షణ గల వారితో దేవుడు మాట్లాడి వారికి మేలు చేశాడు. యోబు భయంకరమైన బంధకాల్లో ఉన్నాడు. 10 మంది బిడ్డల్ని కోల్పోయాడు, ఆస్తులన్నీ కోల్పోయాడు, ఆరోగ్యమంతా కోల్పోయాడు, కానీ నిరీక్షణ కోల్పోలేదు. నా విమోచకుడు సజీవుడు, ఆయన కార్యాన్ని నేను కన్నులారా చూస్తాను, మరి ఎవరో కాదు నేను కన్నులారా చూస్తాను, నిరీక్షణ కోల్పోలా. రెండంతల మేలు యోబుకి చేయలేదా? రెండంతలుగా యోబును దేవుడు ఆశీర్వదించలేదా? నిరీక్షణ కోల్పోకుండా ఎదురు చూస్తున్న యోబు జీవితంలో చేసిన దేవుడు ఈ రోజున ఎన్ని శ్రమలైనా, ఎన్ని బంధకాలైనా, ఎన్ని సమస్యలైనా విశ్వాసం నిరీక్షణ కోల్పోకుండా నా దేవుడు తప్పక నాకు మేలు చేస్తాడు, నా పరిస్థితి మారుస్తాడు, నా జీవితంలో అద్భుతాలు చేస్తాడని నిరీక్షణతో ఎదురు చూస్తున్న మీ జీవితాల్లో నేడు ఆయన మీకిస్తున్న ఈ వాగ్దానం రెండంతల అధికముగా మీకు ఆయన మేలు చేయబోతున్నాడు. ప్రార్థన చేస్తాను. విశ్వాసంతో మీరు ప్రార్థనలోకి ఇవ్వండి. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రియ దేవుని బిడ్డలందరి జీవితాల్లో దయచేసి వాగ్దానం నెరవేర్చండి. భయంకరమైన బంధకాల్లో, శ్రమల్లో ఉండి కూడా నిరీక్షణతో వారు ఎదురు చూస్తున్నారు. మా దేవుడు మంచి దేవుడు, మంచి కార్యం మా జీవితంలో జరిగిస్తాడు, మా పరిస్థితులని మారుస్తాడు, మమ్మల్ని ఆశీర్వదించి రుణంతలుగా మేలు చేస్తాడని ఎదురు చూస్తూ నిరీక్షణ కోల్పోకుండా వారు యోబు వలె ఎదురు చూస్తున్నారు. వీరి జీవితంలో రుణంతలుగా దయచేసి మేలు చేయండి. ఈ వాగ్దానం వీరందరి జీవితాల్లో నెరవేర్చమని ఈ కొద్ది మనంలో నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.